తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జైల్లో ఏమో చంద్రబాబు నాయుడు ఉన్నాడు మరోవైపు రేపటి నుంచి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభమవుతుంది సో ఎలా ఉండబోతుంది ఇదంతా అంటే మీరు అన్నదానికి ఇంకో అడిషన్ ఏంటంటే జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఢిల్లీలో లోకేష్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్డు మీదకి వస్తున్నాడు అంటే ఏం జరుగుతుంది ఇప్పటిదాకా ముగ్గురు రోడ్డు మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర లోకేష్ పాదయాత్ర సో ఈ మూడు యాత్రల్లో రెండు యాత్రలు లేవు ఏమవుతుంది మహేష్ బాబు సినిమా అలాగే బాలకృష్ణ సినిమా చి రామ్ చరణ్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలయ్యేది ఆగిపోయి పోని మూడు సినిమాలు అనుకుందాం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అండ్ మహేష్ బాబు సినిమాలు మూడు ఒక రోజు రిలీజ్ అవుతున్నాయి కాక మిగతా రెండు రిలీజ్ కాక ఒక్క సినిమానే రిలీజ్ అయిందనుకుందాం అప్పుడు ఏమవుతుంది సహజంగా ఆ సినిమాకు ఆదరణ పెరుగుతుందా లేదా ఇది కూడా అంతే ఇప్పుడు మూడు సినిమాలు నడుస్తున్నాయి రాజకీయ సినిమాలు అనుకుందాం సినిమా అంటే నెగిటివ్ కాదు తిట్టుపదం కాదు కదా సినిమా అనేది ఒక గొప్ప కళ సో అలాంటి రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ నడుస్తున్న టైం ఒకవైపు చంద్రబాబు బస్సు రాత్ర లోకేష్ పాదయాత్ర ఇవ్వగలం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వాహన యాత్ర మూడు యాత్రల మధ్య ఇప్పుడు రెండు యాత్రలు లేవు ఒకటే యాత్ర ఉందంటే ఏంది ఇప్పుడు మూడు యాత్రలు చూసే వాళ్ళందరూ చూస్తే ఒక యాత్ర మీదనే పడుతుంది అంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ వరాహ యాత్రకు విజిబిలిటీ పెరుగుతుంది ప్రజల గుర్తింపు పెరుగుతుంది మీడియాలో కవరేజ్ పెరుగుతుంది సో ఆటోమేటిక్గా పబ్లిక్ డిస్కోర్స్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఉంటాడు ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు విమర్శించాడు లోకేష్ విమర్శించాడు పవన్ కళ్యాణ్ విమర్శించాడు ముగ్గురు విమర్శల్ని మీడియా కవర్ చేసేది సో ముగ్గురు విమర్శలపైన టీవీలో డిబేట్లు నడిచేది ముగ్గురు విమర్శలపైన సోషల్ మీడియాలో పోస్ట్లు నడిచేది డిజిటల్ మీడియాలో పెద్ద ఎత్తున కంటెంట్ వచ్చేది ఇప్పుడు ముగ్గురు యాత్రలు కంటెంట్ కాక ఓన్లీ వరాహియాత్రనే నడుస్తూ ఉంటుంది సో డెఫినెట్గా అది పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతుంది ఇక పార్టీ బస్సు యాత్ర అటు యువగల యాత్ర ఉన్నంతకాలం తెలుగుదేశం శ్రేణులు చాలా చురుగ్గా యాక్టివ్గా ఉన్నాయి సో తెలుగుదేశం యంత్రాంగం అంతా కదిలింది ఇప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం యంత్రాంగానికి సొంత పార్టీ పని లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పని ఉంటుంది తెలుగుదేశం యంత్రాంగానికి సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేక నిరసనలను విజయవంతం చేయడానికి జనసేన కలిసి వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను సక్సెస్ కావడానికి తెలుగుదేశం కూడా కలిసి రావాల్సి వస్తుంది అంటే అర్థం ఏంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు జూనియర్ పార్ట్నర్గా యాక్టివిటీ ఉంటుంది వాస్తవంగా జూనియర్ పార్ట్నర్ కాదు తెలుగుదేశంతో పోలిస్తే జనసేనతో పోలిస్తే తెలుగుదేశానికి అనేక రోట్లు రేట్లు ఓటింగ్ ఉంది అయినా కూడా పొలిటికల్ మ్యాప్ అయినా పొలిటికల్ డి డిస్కోర్స్లో ప్రజల పర్సెప్షన్లో ఆటోమేటిక్గా జనసేన ముందుంటుంది తెలు జనసేన పార్టీ యంత్రాంగమేమో క్రియాశీలకంగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఏమో ఆ క్రియాశీలకంగా ఉండదు ఒకవేళ ఉన్నది ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కాదు అది తెలుగు చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేక పోరాటం ప్రజా సమస్యల మీద కాదు మరి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను వదిలేసి ఓన్లీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించే మాట్లాడుకుంటూ పోతాడా చూడాలి మనం సో అది వ్యూహాత్మకంగానైతే ఆయన పవన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ప్రస్తావించిన ప్రజా సమస్యల పైన ప్రధానంగా యాత్ర జరిపితే ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుంది అది వదిలేసి ఆయన కేవలం ఎన్టీఆర్ అరెస్టు పైన మాత్రమే సారీ చంద్రబాబు నాయుడు అరెస్టు పైన మాత్రమే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన మరో లొకేషన్ అవుతాడు పవన్ కళ్యాణ్ కాడు సో అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద అపార్చునిటీ జనసేనకు అపార్చునిటీ ఇటీవల నాగబాబు తిరుపతిలో ఇక్కడ మీటింగ్లో ఈ మాట అన్నట్టు కూడా వచ్చింది ఇక్కడ నుంచి మనమే ముందుంటాం తెలుగుదేశం వాళ్ళే మన వెనకాల ఉండాలి క్యూలో అని సో అది అది మరి నాగబాబు అన్నాడో లేడో నేనేం వీడియోలు చూడలేదు న్యూస్లో వచ్చింది బట్ డెఫినెట్గా నాగబాబు అన్నా కా అన్నా అనకపోయినా జరిగేది అదే అవుతుంది ఆటోమేటిక్గా కన్నా ఎక్కువ క్రియాశీలకంగా పవన్ జనసేన ఉన్నప్పుడు కూటమిలో జనసేన ఇమేజ్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది అనివార్యంగా తెలుగుదేశం ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది